హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ చాలా రోజుల నుంచి వీడియోస్ కింద కామెంట్స్ పెడుతున్నారండి. అక్క చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఒక మంచి పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని షేర్ చేయమని అడుగుతున్నారండి. వాళ్ళందరి కోసం కూడా నేను ఈరోజు చాలా సింపుల్గా పవర్ఫుల్గా పనిచేసే ఒక అద్భుతమైన హెయిర్ గ్రోత్ రెమెడీని షేర్ చేయబోతున్నానండి. అలాగే ఈ రెమెడీలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాము, అలాగే వాటి వల్ల యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు మెంతులు యాడ్ చేసుకోవాలండి. జుట్టు పెరుగుదలకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే జుట్టు రాలిన ప్లేస్లో త్వరగా కొత్త వెంట్రుకలు మొలిపించేలా చేయడంలో మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయండి. 2 టేబుల్ స్పూన్లు మెంతులు యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ మనం ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు టీ పొడి యాడ్ చేసుకోవాలండి. టీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఇది మన జుట్టుకు ఎంతో బలాన్ని అందిస్తుంది, మన జుట్టుకి మంచి కలర్ని అందిస్తుంది. ఇది హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, హెయిర్ కూడా హెల్దీగా రీగ్రోత్ అయ్యేలా చేయడంలో టీ పొడి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఈ వాటర్ని సిమ్లో పెట్టుకుని 1-5 నిమిషాల పాటు బాగా మరగబెడదామండి. టీ పొడిలో కెఫిన్ అనే పదార్థం ఉంటుందండి. ఇది మన జుట్టుకు సంబంధించి అన్ని రకాల సమస్యలని తగ్గించుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే జుట్టును ఒత్తుగా పొడవుగా దృఢంగా పెంచుకోవడం కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా మనం 1-5 నిమిషాల పాటు ఈ వాటర్ మరగబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం ఈ రెమెడీలు యాడ్ చేసుకోవడానికి 1 గుప్పెడు మందారాకులు తీసుకోవాలి, 1 గుప్పెడు మందార పువ్వుల్ని కూడా తీసుకోవాలండి. మందార పువ్వుల్లోనూ మందారాకుల్లోనూ తేమ లక్షణాలు ఉంటాయండి. ఇది స్కాల్ప్కి తేమను అందిస్తుంది, అలాగే మన తల్లో చుండ్రు, దురద, దద్దర్లు లాంటి ప్రాబ్లం రాకుండా హెల్ప్ చేస్తుంది. జుట్టు కుదుల్ని బలోపేతం చేస్తుందండి. ఇది జుట్టు బలంగా దృఢంగా పెరగడానికి హెల్ప్ అవుద్ది. మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా హెల్దీగా ఉంచడం కోసం ఈ రెండు కూడా చాలా బాగా సహాయం చేస్తాయండి. మన జుట్టు జెట్ స్పీడ్గా పెరగడం కోసం కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. ఆకులపైన పువ్వులపైన ఎక్కువగా డస్ట్ ఉంటుంది కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాతే మన జుట్టుకు వాడాలండి. మందార పువ్వులు వెనక భాగా నుండి తురుములు తీసేసుకుని శుభ్రంగా వీటిని కూడా క్లీన్ చేసుకుందామండి. మందార పువ్వుల్లో ఉండే విటమిన్స్ చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారించి మన జుట్టు అంతా కూడా నల్లగా, ఒత్తుగా, షైనీగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. మిక్సీ జార్లు యాడ్ చేసుకుందాము. ఫస్ట్ మనం డెకార్షన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు డెకార్షన్ ఇందులో స్ట్రైన్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకోవాలండి. ఇది మన తలకు వాడడం వల్ల జుట్టు కుదులుకి జిగురుని అందించి మన జుట్టుకి స్కాల్ప్కి ఒక ఫెవికల్ బంధాన్ని ఏర్పరిచి కుదుళ్ళు అనేవి ఊడకుండా బలంగా ఉండేటట్టుగా చేయడంలో ఈ జిగురు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు మనం ఇందులో 1-2 టేబుల్ స్పూన్లు ఉసిరికాయ పొడిని కూడా యాడ్ చేసుకుందాము. మనకి ఉసిరికాయ పౌడర్ ఆన్లైన్లో దొరుకుద్ది, ఆయుర్వేద స్టోర్స్లో కూడా మనం కొనుక్కోవచ్చండి. కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది. ఉసిరికాయ పౌడర్ కూడా మన తలకి ఎన్నో మంచి ఉపయోగాలను అయితే అందిస్తుందండి. ఇది జుట్టు రాలడం తగ్గిస్తుంది, జుట్టు పెరగడానికి హెల్ప్ అవుతుంది. తెల్ల జుట్టు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా పెరిగేటట్టుగా చేయడంలో ఉసిరికాయ పౌడర్ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఉసిరికాయ పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు మనం ఇందులో ఎగ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్ వైట్ని యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఎగ్ వాడడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు, కానీ ఎగ్ వాడడం అనేది చాలా మంచిదండి మన జుట్టుకి. ఎగ్లో చాలా మంచి ప్రోటీన్స్ ఉన్నాయి. ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా మన జుట్టుకు అందించడం వల్ల జుట్టు రాలనివ్వకుండా జుట్టు పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మన జుట్టును సిల్కీగా మారుస్తుందండి. మనం చాలా రకాల షాంపూలో చూస్తూ ఉంటామండి ఎగ్ను వాడుతూ ఉంటారు. ఎగ్ వైట్ని యాడ్ చేసుకుని ఇందులో మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకుందాము. పుష్కలంగా ఉండే ఈ ప్రోటీన్ ప్యాక్ మన తలకు వాడడం వల్ల
జుట్టు చాలా హెల్దీగా పెరుగుద్ది. ఎవరి జాడైతే సన్నగా పిలకలా ఉంటుందో అలాంటి వారు ఈ ప్యాక్ వాడి చూడండి. మీ జుట్టు అనేది ఒత్తుగా దృఢంగా బలంగా పెరుగుద్దండి. ప్రోటీన్ ప్యాక్ అయితే తయారైందండి. మొక్కలకి ఎరువు ఎంత అవసరమో మన జుట్టుకి కూడా ప్రోటీన్ ప్యాక్ అనేది అంతే అవసరమండి. మొక్కలకి ఎరువు వేస్తే వేపుగా ఎలా పెరుగుతాయో మన జుట్టుకి కూడా ప్రోటీన్ ప్యాక్ వాడడం వల్ల మన జుట్టు కూడా వేపుగా పెరుగుద్ది. అలాగే ఒత్తుగా దృఢంగా బలంగా ఉండడానికి ఈ ప్యాక్ అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా తయారు చేసుకున్న ఈ హెయిర్ ప్యాక్ని మన తలకి ఎలా వాడాలి అంటే, తలస్నానం చేసే ఒక అరగంట ముందు ఈ ప్యాక్ని మన తలకు పెట్టుకోవాలండి. కుదుళ్ళు మొదలు నుంచి చివరి వరకు కూడా ఈ ప్యాక్ అంతా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి. మన జుట్టుకు మొత్తం పట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మన తలపై ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా వాడే మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారానికి 2 సార్లు ఈ ప్రోటీన్ హెయిర్ ప్యాక్ను వాడుతున్నట్టయితే జుట్టు అనేది జెట్ స్పీడ్గా పెరగడం ఎవరు ఆపలేరండి. అంత పొడవుగా పెరుగుద్ది, అలాగే హెయిర్ ఫాల్ అంటనే తగ్గుద్ది. మన స్కాల్ప్ పైన ఎలాంటి చెడు ఇన్ఫెక్షన్స్ రాకుండా స్కాల్ప్ అంతా కూడా హెల్దీగా ఉంచడం కోసం చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. మగవాళ్ళు ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు, హెల్మెట్స్ పెట్టుకుంటూ ఉంటారండి. బయట ఎక్కువగా పొల్యూషన్ ఉండడం వల్ల జుట్టు అనేది చాలా ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు తలస్నానం చేసేటప్పుడు ఒకసారి ఈ ప్యాక్ వాడండి. జుట్టు రాలనివ్వకుండా కాపాడుతుందండి. మగవాళ్ళకి ఉపయోగపడుతుంది, అలాగే ఆడవాళ్ళకి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీరు చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి.